హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు గవర్నమెంట్ యూనివర్సిటీలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ట్రైనీ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసిందండి. సో మనకు ఎటువంటి ఫీజు కూడా లేదు అప్లై చేసుకోవడానికి. ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు, ఆన్లైన్లో అప్లై చేసుకోవాలన్నమాట. సో రెండు రాష్ట్రాల వాళ్ళు మిస్ చేసుకోవద్దు ఈ యొక్క అవకాశాన్ని. ఫ్రెండ్స్, మనకు డిగ్రీ అనేది అర్హత ఉంటే చాలు, మీరు ఈ వీడియో చూడొచ్చు అనమాట. ఏ డిగ్రీ అయినా పర్లేదు. సో మనకు పర్ మంత్ 25,000 పైగా శాలరీ అయితే మనం తీసుకోవచ్చు అనమాట. సో పూర్తి విషయాలు ఈ వీడియోలో మనం చాలా క్లియర్గా తెలుసుకుందాం. జాబ్ అవసరం అంటే అత్యవసరం ఉన్న ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసి తప్పకుండా అప్లై చేసుకోండి, ఎందుకంటే ఫీజు కూడా లేదు, ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, పూర్తి విషయాలు మనం వీడియోలో మాట్లాడుకుందాం. ఇక ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఏంటంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. సో మీరు ఎంత ఎక్కువగా లైక్ చేస్తే మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు ఏ అవకాశం వచ్చినా మీకు చెప్పడం జరుగుతుంది, ఎందుకంటే ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి. అలాగే వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ట్రైనీస్ మినిస్ట్రియల్ 5 ఉద్యోగాలు ఉన్నాయి. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ ట్రైనీస్ టెక్నికల్లో 5 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా 10 పోస్టులు అయితే విడుదల చేశారు. ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరికి తెలియదండి ఈ అవకాశము. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి, మనకు లాస్ట్ డేట్ ఎప్పుడు, మనకి ఇది విడుదలైంది ఎప్పుడు అంటే April 9 ఈరోజు ఎంత, April 20 అనమాట. సో ఇప్పటికి 11 రోజులు అయిపోయింది, ఇంతవరకు ఎవరికి తెలియదు. ఇంకా లాస్ట్ డేట్ ఎప్పుడు దీనికి అప్లై చేసుకోవడానికి అంటే April 25 దీనికి లాస్ట్ డేట్ ఉంటుందన్నమాట. మీరు తప్పకుండా అప్లై చేసుకోండి. సో మంచి ఆపర్చునిటీ అనమాట, అస్సలు వదులుకోవద్దు. గవర్నమెంట్ యూనివర్సిటీ, కేంద్ర ప్రభుత్వ యూనివర్సిటీ. ఫ్రెండ్స్, దీనికి రిటన్ ఎగ్జామినేషన్, అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్, స్కిల్ టెస్ట్ ఇవన్నీ కూడా తర్వాత మేము అప్లోడ్ చేస్తామంటున్నారు. త్వరగా ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయిపోతుంది. కావాలంటే మీ వెబ్సైట్ ఇస్తాను, చెక్ చేయండి. నేను అన్నీ చెక్ చేశాను, ఉదయం నుంచి చెక్ చేశాను. ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పి అనుకున్న తర్వాతనే మీకు వీడియో చేస్తున్నానండి. ఎందుకంటే మనకు 2023 ఇలాంటి ఆపర్చునిటీ ఒకటి వచ్చింది. సో మనకు 3-4 నెలల్లోనే మొత్తం రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయి జాబ్లో ఉన్నారనమాట అందరు కూడా. సో చాలా తక్కువ పోటీ అయితే ఉంటుంది. సో మీకు కావాలంటే కింద లింక్ ఇస్తాను ఒకసారి, నేను ప్రీవియస్ ఇయర్ జరిగిన షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎంతమంది ఏంటి ఇవన్నీ కూడా మీకు ఇస్తాను ఒకసారి చూడొచ్చు. మీరు కావాలంటే తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇక మనకు ఈ యొక్క యూనివర్సిటీ పేరేంటి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుచుపల్లి. సో మనకు తిరుచూరుపల్లి 620015 అండి ఆ యొక్క అడ్రస్ అనమాట, కంప్లీట్ అడ్రస్. మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్ ట్రైనీ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేశారు. వీళ్ళు ఏమంటున్నారంటే ఇది ఇనిషియల్గా 6 మంత్స్ అంటున్నారు, కానీ 6 మంత్స్ అయితే కాదు, అలా మనకు పర్మనెంట్ అంటే పర్మనెంట్ అయితే కాకపోవచ్చు, కాకపోతే అలా మనకు తీసేయకుండా జాబ్ అయితే కంటిన్యూగా పొడిగిస్తూ ఉంటారనమాట. కాబట్టి మీరు మిస్ చేసుకోవద్దు. ఒక అవుట్సోర్స్డ్ ఏజెన్సీ ద్వారా ఈ ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నామట. దిస్ పొజిషన్ విల్ బీ ఎంగేజ్డ్ త్రూ అండ్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ అని చెప్తున్నారు. మనకు లింక్ కూడా ఇచ్చారండి. సో మనకు డైరెక్ట్గా ఆ యొక్క యూనివర్సిటీ వాళ్ళే జీతం అన్నీ వేస్తారనమాట. సో ఆ లింక్ ద్వారా మనం ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి, ఫీజు కూడా లేదు. సో ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ మినిస్ట్రియల్ ఉద్యోగాలకు ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్, ఫస్ట్ క్లాస్లో డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఏ విభాగమైనా పర్లేదు అప్లై చేసుకోవచ్చు అనమాట. టైపింగ్ వచ్చి ఉండాలి, 18 నుంచి 30 ఏళ్ళ వరకు వయసు అర్హత దీనికి. ఇక శాలరీ స్కిల్డ్ యాక్ట్ ప్రకారంగా, మినిమం వేజెస్ స్కిల్డ్ యాక్ట్ ప్రకారంగా జీతం ఇస్తామని చెప్పారు. సో నా ఎంక్వైరీలో 25,000 పైగా శాలరీ మనం ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. ఇక టెక్నికల్ విభాగంలో కూడా 5 పోస్టులు ఉన్నాయి కదా, బీఈ, బీటెక్, కంప్యూటర్ సైన్స్ కానీ, ఇంజనీరింగ్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ. సో ఇలాంటి వాటిల్లో 65% మార్కులు తగ్గకుండా మీరు పాస్ అయి ఉంటే అప్లై చేయొచ్చు. అలాగే చూడండి, మనకు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ సంబంధించిన నాలెడ్జ్ కావాలంటున్నారు. సో అది నేర్చుకోవడానికి ఒడిన్ స్కూల్ లాంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో మీరు అక్కడ ట్రై చేయొచ్చు అనమాట. సో అలాంటి స్కిల్ అనేది మనకు ఈ యొక్క జాబ్స్కే కాదు చాలా జాబ్స్కి ఉపయోగపడతాయి. సో 18-30 ఇయర్స్ అనే వరకు వయసు అర్హత ఇచ్చారు. ఇక్కడ కూడా 25,000 పైగా శాలరీ అయితే ఉంటుందండి. ఓకే, రిటర్న్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాల్ని భర్తీ చేస్తారు. రిటర్న్ టెస్ట్ సిలబస్ కూడా మీకు కింద PDF లింక్ ఇస్తాను, అవే చదవండి, అవే వస్తాయి, ఇంకేమీ అవసరం లేదు. ఆ యొక్క PDF కూడా నేను అఫీషియల్ వెబ్సైట్ నుంచే తీసుకురావడం జరిగిందనమాట. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్లో జరిగిన సిలబస్సే మీకు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను అండి. ఓకేనా, సో ఇక మీరు అప్లై చేసుకో లేట్, ఇంకా మీ చేతుల్లో ఉంది. నేనైతే అవకాశాన్ని మీకు పరిచయం చేశాను, ఎక్కడ ఏ చిన్న అవకాశం వచ్చినా మన సబ్స్క్రైబర్లకు యూజ్ అవుతుంది, జాబ్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అంటే మన ఛానల్లో అస్సలు పెట్టకుండా ఉండం. ఓకేనా, సో మీ సపోర్ట్ కూడా అలానే ఉండాలి. తప్పకుండా వీడియోస్ని లైక్ చేసి, కామెంట్ చేస్తూ, షేర్ చేయాలి వీడియోస్ని. ఓకే, సో మరొక మంచి జాబ్ ఆపర్చునిటీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను, హ్యావ్ ఎ నైస్ డే.